ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే శోభరాజ్ గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసేటప్పుడు మీ పేరు కూడా చర్చకు వచ్చింది. అలాగా నాకు ఇవేం తెలియవండి, నా పేరు చర్చకు వచ్చిందా అవన్నీ నాకేం తెలియదు. అమ్మాయికి ఇచ్చారు, సరే సంతోషం, ఎవరికోళ్ళకి ఇచ్చారు. మనకి యోగం లేదు, రాలేదనుకున్నాను. అమ్మాయి యోగం ఉంది, వచ్చింది అంతే. ఒకసారి మీకు 1990లో అనుకుంటా డిస్క్ ప్రొలాప్స్ ఆపరేషన్ అయ్యి ముందే చాలా ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే 83లో ఎనభై నుంచే ప్రారంభం ఈ బాధ. మూడేళ్ళు అవస్థపడ్డాను, 84 మేలో ఆపరేషన్ అయింది. అంటే అప్పుడు మామూలుగా అందరూ ఆపరేషన్ చేసేటప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటే కాలు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడతారు. అయితే మీరు నాకు రెండు కాళ్ళు నడుము కింద రెండు కాళ్ళు బాగా అయిపోయింది. మీరు నా గొంతు ఏమన్నా మళ్ళీ వస్తుందా రాదా అని భయపడ్డారంటే కాలికి గొంతుకి ఏం సంబంధం అసలు తెలీదు. అంటే నా ఉద్దేశం ఏం కాళ్ళు ప్రాబ్లం వచ్చింది, నడవలేకుండా కూర్చోలేకుండా పడుకోలేకుండా నడుము నుంచి లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ట్రబుల్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఏమి చేయకపోయినా 24 అవర్స్ విపరీతమైన బాధ. ఇంకా ఇంకేం దేని పనికి వస్తాం మనం. అలా గడిచి చాలా అవస్థపడిపోయి చివరికి సరే ట్రాక్షన్ ఇచ్చారు, తీసుకెళ్ళి మా జానకి పిన్ని బాబాయ్ వాళ్ళు వాళ్ళే దగ్గర ఉండి అన్ని టెస్టులు మద్రాసులో పెట్టారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. ఓ 15 రోజులు ట్రాక్షన్ ఇచ్చారు, ఏం గుణం కనిపించలేదు. చివరికి మా ఆవిడతో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తే తప్ప కుదరదన్నారు. వాళ్ళే చేయించుకో, ఇదే కరెక్ట్ మెథడ్ అని చెప్పి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఆపరేషన్ చేసేటప్పుడు అప్పుడు చెప్పారు జనరల్ ఎనస్థీషియా ఇచ్చేస్తారు, నీకు ఏమి తెలీదు, ఆపరేషన్ అయిపోతుంది, తర్వాత కొద్ది రోజులకి బాగుంటుందంతా అని. ఓకే, అట్లాంటి అనుభవాలు లేవు, ఎప్పుడు తెలియదు పెద్దగా. ఆపరేషన్ థియేటర్లోంచి బయటికి తెచ్చి మీరు ఆసుపత్రి నుంచి బయటకు వస్తానే కాలు బాగుందని కాకుండా గొంతు బాగుందని చెక్ చేసుకున్నారు, కీర్తన పాడారంట, నిజమేనా? అంటే భయం ఎలా ఉండేదంటే భగవంతుడు ఏది ఇచ్చినా పాట పాడి బతకడం తప్ప ఇంకే రకంగానూ ఏం చేయలేని మనిషిని. సరే ఆపరేషన్ చేశారు కాబట్టి గొంతు కాళ్ళు బాగా అవుతాయి, బాగానే ఉంది. ఈ నరాలకు సంబంధించింది అనేక రకంగా రియాక్షన్స్ ఉంటాయని అవి ఇవి ఎవరో అట్లా ఏదో ఒకటి అంటుంటారు తెలిసి తెలియక. అది తెలియకుండా ఒక భయం క్రియేట్ చేసింది లోపల. కాబట్టి నేను బాగుంటే గొంతు ఏమన్నా అవుతుంది అని కూడా కాదు, గొంతు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. రెండవది పాడాలి అంటే కూర్చోవాలి కదా, కాబట్టి నేను కూర్చుని కచేరీలు చేసి పాడగలిగే స్టేజ్లో ఉంటేనే ఈ ఆపరేషన్ సక్సెస్ అనేది సక్సెస్, నిజమైన సక్సెస్. లేకపోతే వేస్టే కదా, ఈ ఆపరేషన్ ప్రయోజనం ఏముంది అని. చివరికి గొంతు ఏమన్నా తేడా వస్తుందో అని కూడా భయపడ్డాను. అలా భయపడ్డేవాడిని. దేవునికి ఆ సందర్భంలో దేవుణ్ణి ఏమన్నా మీరు ముక్కారా? అంటే లేస్తే బాగుండాలి, పాడాలి, రెండే. నేను బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, పాడాలి, గొంతు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఆ సందర్భంలో ఏదో ప్రత్యేకంగా కొన్ని కృతులు రాస్తా అని దేవుణ్ణి ఏదో అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు ఊరికే పాడుకున్నాను. అన్నమయ్య పాటలు ఓ 3-4 పాటలు మనసులో అలా పాడుకుంటూ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అందులోనే వాళ్ళు ఇచ్చిన అనస్థీషియా ప్రభావానికి అలా మనసులో పాడుకుంటూనే మత్తులోకి వెళ్ళాను.